వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గచ్చిబౌలి ఐటీ కారిడర్ కి సమీపంలో 400 ఎకరాలలో అత్యుత్తమ ప్రణాళికలతో టౌన్షిప్ నిర్మాణానికి అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ టిష్మన్ స్పియర్ తో ఒప్పందం కుదిరింది. టౌన్షిప్ నిర్మాణానికి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఐసిఐసిఐ వెంచర్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు ఒప్పందం కుదిరింది. 3 కంపెనీలు కలిసి తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ టీటీపీఎల్ పేరుతో కన్సర్టియంగా ఏర్పడ్డాయి. 100 ఎకరాల భూమికి టీటీపీఎల్ సంస్థ 448 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏకు చెల్లించింది. మిగతా 300 ఎకరాల భూమి వివాదంలో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తెల్లాపూర్ టెక్నో టౌన్షిప్ ప్రాజెక్ట్ కై ఉన్న అవకాశాలు పరిశీలించమని ఐటీ పురపాలక పట్టాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఆ అధికారులు ప్రభుత్వ కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 2017 డిసెంబర్లో కార్యదర్శుల కమిటీ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. 2016 జూన్లో మంత్రి కేటీఆర్తో కార్యదర్శుల కమిటీ చర్చించింది. 2017 నవంబర్లో ఎంఏ అండ్ యుడి కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. తెల్లాపూర్ టౌన్షిప్ ను 400 ఎకరాలలో కాకుండా 100 ఎకరాలలోనే చేపట్టేందుకు అవసరమైన మార్పులు చేసి కొత్త ఒప్పందం చేసుకోవచ్చని ప్రభుత్వం హెచ్ఎండిఏ కమిషన్ ను ఆదేశించి ఈ మేరకు ఆ ప్రాజెక్టు కంపెనీలతో చర్చించి 100 ఎకరాలలో చేపట్టే ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాలలో పూర్తి చేయాలని, ఆయా కంపెనీలు తమ షేర్లను ఇతర కంపెనీలకు బదిలీ చేయవచ్చని తెలిపింది. టౌన్షిప్ ను 100 ఎకరాలలో చేపట్టేందుకు హెచ్ఎండిఏ 3 కంపెనీల ప్రతినిధుల బృందం మధ్య 2018 ఫిబ్రవరి 14వ తేదీ అంగీకారం కుదిరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నటంతో నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గచ్చిబౌలి ఐటీ కారిడర్ ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకునే ఈ టౌన్షిప్ ప్రతిపాదనలతో తెలంగాణ ప్రభుత్వం సైతం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. తెల్లాపూర్ టెక్నో టౌన్షిప్ కు హెచ్ఎండిఏ తన వాటాగా 50 కోట్ల రూపాయలతో రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోంది. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మ్యాంగో న్యూస్ తెలుగు.